కాపాడ కుటుంబం చెప్పి కూడా నేను సందర్భంగా పరిచయస్తా ఉన్నా. ఇవాళ మన పార్టీ పార్టీలకు అతీతంగా పనిచేసింది. మన ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకబడియలే. మిషన్ కాకతీయ పెట్టినా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినా, రైతు బంధించినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ఆసరా పెన్షన్ ఇచ్చినా, రహదారుల నిర్మాణం చేసినా, అన్ని రంగాల్లో కూడా మదిరిని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ ప్రజల్లో కూడా అర్థమైంది, మనం ఇంకా మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మదిరి నియోజకవర్గం మరింత బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ మన మనను మనను కొట్టగలిగే పార్టీ లేదు. వాళ్ళ అన్ని కూడా ఉత్తుత్తగా మీద మీద మాట్లాడే మాటలే. వాళ్ళ మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో నీతి కూడా గట్టే ఉంటుంది, నిజాయితీ కూడా గట్టే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే వచ్చి తీర్చింది. మూడోసారి హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు ప్రమాణం చేసి స్వీకారం చేసి తీర్చారు. మరి హ్యాట్రిక్ సీఎం గా ఉండే కేసీఆర్ నాయకత్వంలో ఈ మధ్యలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండాలి, గులాబీ జెండా ఎగరాలి, దానికి అందరం కూడా కష్టపడదాం. అంత ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్నది, తొమ్మిది నెలల మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం బీఆర్ఎస్ జెండా ఎగరేసుకొని మా మధిర కార్యకర్తలు తమ కాలర్ ఎగరేసుకొని గర్వంగా మేము కూడా ఇక్కడ మన గులాబీ జెండా ఎగరేసుకున్నాం. అంత గొప్పగా మనందరం కూడా ఉండాలి. వచ్చిన రాత్రనగా పగలనగా ఏ విషయం ఉన్నా మీ మంత్రి గారు ఉన్నారు, నామా గారు ఉన్నారు, కమల్ రాజు గారు ఉన్నారు, మేము కూడా ఎప్పుడు ఏ అవసరం చెప్పండి, ఎన్ని సార్లు అయినా వస్తాం, ఏ కార్యక్రమాల్లో అయినా మీకు అండగా ఉంటామని మా కార్యకర్తలందరికీ మనం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మన పార్టీ ఒక తల్లి లాంటి ఈ పార్టీలో ఒక్కొక్కరు కొన్ని ఒకరు చేయొచ్చు, కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఎవరు ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేదు. ఒక చాడకుట్టలేని సమైక్య రాష్ట్రంలో ఆనా రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆనా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, కేసీఆర్ నాయకత్వం నిలబడ్డది. ఇప్పుడు కూడా కొంతమంది విడవీయొచ్చు, కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ఇలా కేసీఆర్ వైపు ధర్మం ఉన్నది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన పోరాటం, ఆయన కష్టం, ఆయన శ్రమ ఇలా ప్రజలందరూ గమనించారు. అరే భారతదేశమే మనం చూసి నేర్చుకుంటుంది కాదే, మన రైతు బంధువులు నకలు కొట్టి వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పెట్టలే, మన మిషన్ భగీరథ నకలు కొట్టి అర్కర్కో జల్ పథకం పెట్టలే, మన మిషన్ కాకతీయ చెరువులను బాగా చేసే కార్యక్రమాన్ని నకలు కొట్టి అమృత్ సరోవర్ అని దేశమంతా చెరువులు బాగా చేసినలేరు, మన 1962 అని మూగ జీవాల కోసం అంబులెన్స్ పెట్టే ఇది తెలంగాణలో బాగా చేస్తున్న నకలు కొట్టి ఇక్కడ దేశమంతా అమలు చేస్తలేరు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మేము కూడా జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టామని కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు. అంటే మనం మంచిగా పనిచేసే పార్టీ కన్న తల్లి లాంటిది, కష్టపడ్డ ప్రతి కార్యకర్తలు కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పరిచయస్తా ఉన్నా. ఇవాళ మన పార్టీ పార్టీలకు అతీతంగా పనిచేసింది మన ప్రభుత్వం. కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకబడియలే. మిషన్ కాకతీయ పెట్టినా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినా, రైతు బంధించినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ఆసరా పెన్షన్ ఇచ్చినా, రహదారుల నిర్మాణం చేసినా, అన్ని రంగాల్లో కూడా మదిరిని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ ప్రజల్లో కూడా అర్థమైంది, మనం ఇంకా మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మదిర నియోజకవర్గం మరింత బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. మన మనను మనను కొట్టగలిగే పార్టీ లేదు. వాళ్ళ అన్ని కూడా ఉత్తుత్తగా మీద మీద మాట్లాడే మాటలే. వాళ్ళ మాటల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మాటల్లో నీతి కూడా గట్టే ఉంటుంది, నిజాయితీ కూడా గట్టే ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే వచ్చి తీర్చింది. మూడోసారి హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ గారు ప్రమాణం చేసి స్వీకారం చేసి తీర్చారు.
మరి హ్యాట్రిక్ సీఎం గా ఉండే కేసీఆర్ నాయకత్వంలో ఈ మధ్యలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండాలి, గులాబీ జెండా ఎగరాలి, దానికి అందరం కూడా కష్టపడదాం. అంత 8-9 నెలలు ఉన్నది, 9 నెలల మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం బీఆర్ఎస్ జెండా ఎగరేసుకొని మా మధ్య కార్యకర్తలు తమ కాలర్ ఎగరేసుకొని గర్వంగా మేము కూడా ఇక్కడ మన గులాబీ జెండా ఎగరేస్తున్నాం. అంత గొప్పగా మనందరం కూడా ఉండాలి. ఆపదలు వచ్చినా రాత్రనక పగలనక ఏ విషయం ఉన్నా మీ మంత్రి గారు ఉన్నారు, నామా గారు ఉన్నారు, కమల్ రాజ్ గారు ఉన్నారు, మేము కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా చెప్పండి, ఎన్ని సార్లు అయినా వస్తాం, ఏ కార్యక్రమాల్లో అయినా మీకు అండగా ఉంటామని మా కార్యకర్తలందరికీ మనవి చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మన పార్టీ ఒక తల్లి లాంటి, ఈ పార్టీలో ఒక్కొక్కరు పని చేయొచ్చు, కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఎవరు ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేదు. ఒక చాడకుట్రలేని సమైక్య రాష్ట్రంలో ఆనా రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆనా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, కేసీఆర్ నాయకత్వం నిలబడ్డది. ఇప్పుడు కూడా కొంతమంది విరవీయొచ్చు, కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ఇలా కేసీఆర్ వైపు ధర్మం ఉన్నది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన పోరాటం, ఆయన కష్టం, ఆయన శ్రమ ఇలా ప్రజలందరూ గమనించారు. అరే భారతదేశమే మనం చూసి నేర్చుకుంటుంది కాదే, మన మన రైతు బంధువులు నకలు కొట్టి వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పెట్టలే, మన మిషన్ భగీరథను నకలు కొట్టి హర్ఘర్కో జల్ పథకం పెట్టలే, మన మిషన్ కాకతీయ చెరువులను బాగా చేసే కార్యక్రమాన్ని నకలు కొట్టి అమృత్ సరోవర్ అని దేశమంతా చెరువులు బాగా చేసిన లేరు, మన 1962 అని మూగ జీవాల కోసం అంబులెన్స్ పెట్టే ఇది తెలంగాణలో బాగా చేస్తున్న నకలు కొట్టి ఇలా దేశమంతా అమలు చేస్తలేరు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మేము కూడా జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టామని కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు. అంటే మరి మనం మంచిగా పనిచేసాం.